నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. బండి సంజయ్ పర్యటన, ములుగు ఆదివాసీ కళ్ళలో ఆనందం. అక్రమ అరెస్టులకు మూల్యం, అంబటి నాని ఆగ్రహం. అంబేద్కర్ టైమ్ లోనే బెటర్, ఇప్పుడంతా చెప్పలేం. తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఎక్త, 15వ సబర్మతి రిపోర్ట్ విడుదలని వెల్లడి. కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ నేడు ములుగు జిల్లాలో పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మంత్రి ములుగు రావడం జరిగింది. వెంకటపురం మండలంలో నివసిస్తున్న ఓ ఆదివాసీ గ్రామాన్ని మంత్రి సందర్శించారు. ఆదివాసీలు గత 10 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి రావడం జరిగింది. వీరికి ఏ సదుపాయాలు లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ వీరికి వాటర్ ట్యాంక్, ఒక షెడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామానికి ఏమైనా వసతులు కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్వచ్ఛంద సంస్థ వారు తెలపడం జరిగింది. దండకారుణ్యంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలను చూడడానికి రాష్ట్ర హోంశాఖ సహాయక మంత్రి రావడం చాలా ఆనందంగా ఉన్నట్టు ఆదివాసీలు తెలిపారు. అరణ్యంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలతో మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం సీజీ ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్న కొయ్యవారు మనతో ఉన్నారు. వీరి మన ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సుమారు 5 కిలోమీటర్ దూరంలో ఉన్న దండకారణ్యానికి దగ్గరలో ఉన్నాము. వీళ్ళు వచ్చేసి 10 సంవత్సరాల దగ్గర రావడం జరిగింది. వీరికి వచ్చిన తర్వాత ఆ అడవిలో, అంటే రెవెన్యూ ల్యాండ్ కాకుండా రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళు గుడిసెలు తీసుకొని జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన కొంతమంది స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వీళ్ళని చూసి వాటర్ ట్యాంకు, అలాగే వీళ్ళకి కావాల్సిన ఒక షెడ్డు, విద్యుత్కు సరఫరాకు సంబంధించిన నిధులకు సమకూర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వీళ్ళని చూడడానికి రావడం జరిగింది. అంతేకాకుండా కేంద్రం నుంచి కొంత నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో జీవనం కొనసాగించే వారికి మేమున్నామని భరోసా ఇవ్వడానికి ఈ రోజుకి రావడం జరిగింది. సో వీళ్ళకి ఉన్నారు, వీళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. వీరికి ఏమేమి సౌకర్యాలు కావాలి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరేష్, ఏంటి మీ పరిస్థితి ఎలా ఉంది, మీకు ఏమేమి కావాలి అసలు? మాకు ఇక్కడికి వచ్చి, మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. కొన్ని రేషన్ కార్డు కూడా కొంతమందికి లేవు, కొంతమందికి ఉన్నాయి. అందరికీ ఆధార్ కార్డు ఉన్నది, ఓటు హక్కు ఉన్నది. అలాగే ఇప్పుడు మేము కొన్ని సంవత్సరాల నుంచి పోడు భూమి కొట్టుకున్నాం, సాగు చేసినాం, విత్తనాలు వేస్తున్నాం, పంట పండిస్తున్నాం ఒకటి. అలాగే మాకు పోడు భూమి కొట్టుకున్నాం కాబట్టి దున్నుటంకైనా, గొడ్లైనా, మేకలైనా, మేము ఏమైనా సావైనా చచ్చిపోయినా కూడా అట్లా తీసుకుపోవటానికి బాట లేదు. అట్లనే మాకు బాట కావాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళా మేము ఉపయోగ మాకు బతుకు కోసం అది పొడు పట్టలు ఇవ్వాలని కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఇంటి తాళ పట్టాలన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇది ఒకటి అంగన్వాడీ అని కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మాకు కావాల్సింది ఒకటి ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లులు కావాలని కోరుకుంటున్నాం. ఇంటి తాళ పట్టాలు, ఇల్లులు కావాలని కోరుకుంటున్నాం. మీరు వచ్చేసి 10 సంవత్సరాలు అయితే కదా, ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో మీకు కరెంటు కనబడుతుంది, సో రోడ్ రావడం జరిగింది. ఈ కరెంటు కానీ ఇక వాటర్ ట్యాంక్ కానీ ఎవరు ఏర్పాటు చేశారు మీకు? ఇది ఇది కరెంటు సీతక్కు ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ట్యాంక్, ఈ షెడ్డు స్వచ్ఛంద సంస్కృతి ఆడమ కంపెనీ వాళ్ళు చేసిళ్ళు చేసిళ్ళు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇచ్చింది ఒకటి, ఇది కరెంట్ ఇచ్చింది, అలాగే కొన్ని రేషన్ కార్డు ఇచ్చింది, అంతే ఇంకేమీ ఇవ్వలేదు మాకు. ఏడు వచ్చిన్నాం, 10 సంవత్సరాలు అవుతాను కానీ గవర్నమెంట్ కొద్దిగా ఏం సాయం చేయలే. ఇప్పుడు మన మన మంత్రి వస్తాను కదా, మాకు కూడా ఏమైనా సాయం చేయగలుగుతారని ఒక కలవాలని కోరుకుంటున్నాం. సో మనతో మరో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి తమ్ముడు, మీరు ఎన్ని, అంటే 10 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ మీ జీవనం, ఎలా కొనసాగుతుంది ఇక్కడ? మాకు ఇక్కడ జీవనం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. అప్పుడు అంత ముందు అయితే వాటర్ ప్రాబ్లం ఉండేది, ఇది అందు ఉండేది. అయితే ఈ అడ్మా నిర్మాణ్ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి అన్ని కట్టేసరికి కొంచెం మాకు రిలీఫ్ అనేది ఉన్నది. అంతకుముందు అయితే ఎక్కడో అటు కిందికి వెళ్ళిపోయి గుంతలు తవ్వి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేసేది,
పిల్లల కి స్నానం చేపించేది గిన్నెల తోమేది ఇదది బాగా ఇబ్బంది అయ్యేది అయితే ఇప్పుడైతే కొంచెం రిలీఫ్ అయినాం కాకపోతే ఒకటి ఏందంటే ఇప్పుడు మాకు ఇది ఉండడానికి మాకు ఇల్లు పట్టాలు గాని అలాగే రోడ్డు సీసీ రోడ్డు గాని అట్లే మాకు జంగట్లో పోవడానికి రహదారి మాకు అది కొంచెం చూస్తే అవుతుందని ఒకటి మళ్ళీ మాకు మేము కొట్టుకున్న పొడు భూములకు పట్టాలు కొంచెం ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాం మేము అదే సార్ వచ్చినాక మాట్లాడదామని అనుకుంటాను మాకు పిల్లలు కూడా దూరం వెళ్ళటానికి దూరం ఉన్నది ఇబ్బంది కలుగుతుంది అంగన్వాడీ మాకు కావాలి ఇంకా పొడు భూములు పట్టాలు కావాలి ఇందిరావాస ఇల్లులు కావాలి జవహర్ నగర్ వీళ్ళకి జీవనం కొనసాగిస్తున్నారు ఇప్పటికి కూడా ఎంతో మంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు వీళ్ళకి మంచి చెడు చేస్తామని మాటలు ఇస్తున్నారు తప్ప మాత్రం ఇప్పటివరకు ఎవరు వచ్చే మాత్రం వీళ్ళకు ఆదుకున్న దాఖలు అయితే లేవు కానీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ముందుకు వచ్చేసి ఎవరైనా సరే ఏజెన్సీ ప్రాంతంలో జీవనం కొనసాగాలకు మేము భరోసా ఇవ్వడం కోసం మాత్రం మన కళ్ళ ముందుకు అదామా కెంపలో వచ్చేసి స్వచ్ఛంద సంస్థ వచ్చి వాటర్ ట్యాంక్ ఏర్పాటు జరిగింది సో వీరికి ఇంత ముందు వీరికి నీళ్ళు కావాలంటే మాత్రం ఈ ఉన్న ప్రదేశం నుంచి సుమారు 2-3 కిలోమీటర్ దూరంలో వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇసుక దిబ్బలు ఉంటాయో అక్కడ తవ్వుకొని ఆ చిలుమర నీరుని వీరు తాగునీరుగా వాడేది సో మన గతంలో కూడా ఫోర్సెస్ టీవీ వీటి మీద స్టింగ్ ఆప్షన్ చేయడం జరిగింది కొన్ని కథనాలు కూడా సమయం అభివృద్ధి కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని గుర్తించకుండా అభివృద్ధి చెందని ప్రాంతాలని ఇవి ఎందుకు అభివృద్ధి చెందలేవు వాటిని సమాన స్థాయికి ఎందుకు తీసుకురాలేము అని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత 2018లో ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని 2018లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అప్పుడు ఈ దేశ వ్యాప్తంగా 112 జిల్లాలు తీసుకున్నారు ఈ సంపూర్ణత అభియాన్. ఈ వెనుకబడ్డ జిల్లాలో సంక్షేమ పథకాలు అమలు జరగాలి, ప్రజలు నేరుగా కలవాలి. కేంద్ర ప్రభుత్వము ఇటువంటి సంక్షేమ పథక పథకాలు వివరించాలి. మళ్ళీ నిజంగా చేరుతున్నాయా చేరుతలేవా, చేరకపోవడం కారణం ఏంటి, అక్కడ చేర్చే స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కోతల ఇబ్బందులు ఏంటి, ప్రజల నుంచి ఏ విధంగా విజ్ఞప్తులు వస్తున్నాయి, అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచన. మహారాష్ట్ర నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోయాబీన్ కే కిసాన్ హో, కపాస్ కే కిసాన్ హో, आपको मार्केट में सही रेट मिले. हर गरीब व्यक्ति को 25 लाख रुपए का हेल्थ इंश्योरेंस हमारी सरकार देने जा रही है. जैसे मैंने कहा, सारे के सारे अस्पताल इन्होंने प्राइवेट कर दिए हैं. स्टेंट लगानी पड़ती है, इलाज करवाना पड़ता है. गरीब किसान हो, मजदूर हो, बेरोजगार युवा हो, लाखों रुपए लग जाते हैं. इसलिए हमारी योजना आपको 25 लाख रुपए तक हेल्थ इंश्योरेंस में ऑपरेशन करवाने के लिए, इलाज करवाने के लिए देगी. और आखिरी बात, नरेंद्र मोदी जी ने पूरे देश में बेरोजगारी फैला रखी है. ये इन्होंने जो नोटबंदी की, ये जो गलत जीएसटी इन्होंने लागू की, अरबपतियों का 16 लाख करोड़ रुपया इन्होंने कर्जा माफ किया है, इससे हिंदुस्तान की रोजगार की जो रीढ़ की हड्डी थी ये टूट गई है. ये सच्चाई है. अदानी जी, अंबानी जी देश को रोजगार नहीं दे सकते हैं. देश को रोजगार छोटे व्यापारी, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले ये लोग देते हैं.
और इन सबको नरेंद्र मोदी जी की पॉलिसीज ने खत्म कर दिया है। आज हालत यह है कि हिंदुस्तान अपने युवाओं को रोजगार नहीं दे सकता है। इसीलिए महाराष्ट्र के युवाओं को 4000 रुपए अलाउंस हमारी सरकार देने जा रही है और जो 2.5 लाख सरकारी नौकरियां हैं जिनको बीजेपी की सरकार नहीं भरती है उनको हम भर के आपके हवाले करने जा रहे हैं। अंत में मैं आपको याद दिलाना चाहता हूं कि यह विचारधारा की लड़ाई है, यह संविधान की लड़ाई है और नरेंद्र मोदी जी, आरएसएस के लोग, बीजेपी के लोग इस संविधान को, अंबेडकर जी के संविधान को, गांधी जी के संविधान को खत्म करने में लगे हैं। सामने से नहीं करते हैं, बंद कमरों में करते हैं, सरकारों को गिराकर करते हैं, किसानों से धन छीनकर करते हैं, अरबपतियों को कर्जा माफ करके इस पर आक्रमण करते हैं। इसीलिए लड़ाई इसकी है, संविधान को बचाने की लड़ाई है, नफरत को मोहब्बत से हराने की लड़ाई है। यह मोहब्बत की किताब है, इसमें आप पढ़ लो, इसमें आपको नफरत कहीं नहीं मिलेगी। नफरत आपको बीजेपी के लोगों के दिल में मिलेगी, इस किताब में नहीं मिलेगी। कांग्रेस पार्टी के कार्यकर्ता के दिल में आपको कभी नहीं मिलेगी, कांग्रेस पार्टी के नेताओं के दिल में आपको कभी नहीं मिलेगी, इंडिया गठबंधन के नेताओं के दिल में आपको नफरत नहीं मिलेगी। यही लड़ाई है और यह आपके खून के अंदर है, यह संविधान, यह आपके डीएनए में है, यह आपके खून में है। और मैं जानता हूं जो मैं आपसे कह रहा हूं आप समझ रहे हो, मैं जानता हूं कि आप हर रोज इस संविधान की रक्षा करते हो, नफरत को मोहब्बत से काटते हो। जैसे मैंने कहा भारत जोड़ो यात्रा में, जो मैंने कहा नफरत के बाजार में आप सब मोहब्बत की दुकान खोलते हो। आप दूर दूर से मेरी बात सुनने आए, इसके लिए मैं आपको दिल से धन्यवाद करता हूं। ప్రజాస్వామ్యంలో దాడులకు తావే లేదని అక్రమ అరెస్టులకు బాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులపై టీడీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ కోర్టులో కాకుండా మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర రాత్రులు ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాటిని కొట్టి చిత్రహింసలు పెట్టారు, కాబట్టి రాత్రులు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సబ్ జైల్లో సుధారాణి వారి భర్త 3-4 రోజుల క్రితం రిమాండ్ చేయబడి మేజిస్ట్రేట్ ముందు సుధారాణి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మమ్మల్ని ఇల్లీగల్ కస్టడీ చేశారని, ఇప్పుడు 4-5 రోజుల క్రితం అరెస్ట్ చేసి ఈరోజే మీ ముందు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశారని, అది ఇల్లీగల్ కస్టడీ అని, ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని, దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్ పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు, చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనే ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు
మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర వ్యక్తులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు, 20 నిమిషాల ముందు, 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకెళ్ళారు. బీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. శ్రీకాకుళం తీసుకెళ్లారో, రాజమండ్రి తీసుకెళ్లారో, చిత్తూరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు. అక్కడ కూడా ఏ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం. ఒక మహిళని నేను మనవి చేస్తున్నాను. ఒక మహిళ ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఆమె ఏ పోస్టు పెట్టింది, ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీసు యంత్రాంగం కాదు, న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీసు యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అంతే, దట్స్ ఆల్. వితిన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు, 4 రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు. విన్నారా? పబ్లిక్ కోర్టులో కాదు, రాత్రి 12, 1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తున్నారు. చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో. కడప జిల్లా జమ్మలమడుగులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డారు. గతంలో వైకాపా అభివృద్ధిని తుంగలో తొక్కిందని, అభివృద్ధిని విస్మరించి రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకువెళ్లిందని ఆరోపించారు. వారికి బుద్ధి చెప్పినట్లు ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే వారు కూడా ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి విద్యుత్ ఛార్జీల పెంపునకు పాల్పడ్డారని ఆరోపించారు. రాగానే మొత్తం రీటెండర్ అడగడం, సోలార్ మీదనే ఫస్ట్ చేయడం, ఆ సోలార్ సంబంధించి ఏపీకి ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పేసి ఏ ఒక్కరు కూడా సోలార్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకపోవడం, దాంతో మన పరిశ్రమలకు, మన ఇంటి గృహ నిర్మాణాలకు విద్యుత్ ఎఫెక్ట్ పడడం, ఇలా ఒకటి కాదు అలా అట్లే తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టుకి ఎంతో ప్రాణదానం మనం పోలవరం అయిపెట్టి వారి సస్యశ్యామలం కాబట్టి అవ్వడం, ఆ పోలవరం ప్రాజెక్టు కూడా రీటెండర్ అని చెప్పాడు, ఏదో చేశాడు, అది పోయి పక్కన పెడితే బ్రహ్మ మనకు మన కడప జిల్లాకి మన ముద్దన మన ఈ తాలూకాలో నిర్మించబడిన బ్రహ్మిణి స్టీల్ ఒకటి, ఈ బ్రహ్మిణి స్టీల్ విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నారు. ఆ రోజు చెప్పాడు, మొదటి రోజు ఏం చెప్పాడు మీడియా మిత్రులకు, అందరికీ కూడా తెలుసు, మీ ప్రజలకు, మన ప్రజలకి నేను టెంకాయ కొట్టిన తర్వాత, కొట్టడం అనేది లేటు జరగచ్చు, కొట్టిన తర్వాత విత్ ఇన్ ద డేస్లో పర్మిషన్స్, అప్రూవల్స్, శాంక్షన్స్ అయిపోవాలి, ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఈ విత్ ఇన్ 2 ఇయర్స్ కాదు 5 ఇయర్స్ కాదు మన పీరియడ్లో ప్రొడక్షన్లోకి వచ్చేసి మన అభివృద్ధి చూపించాలి అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఈ ఇబ్బందులలో ఖర్చు పెట్టి ఏదో చేశాడు. సరే, ఓం ఆయన పలికి తర్వాత ఏం చేశాడండి, తర్వాత పోయారు. మళ్ళీ ఒకటి, ప్రకాశం జిల్లా ఒంగోలులో మాలా మాదిగల సమ్మేళనం మహాసభ జరిగింది. ఈ సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. భారీ ర్యాలీ చేసి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. మాలా మాదిగల సమ్మేళనం గురించి, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి మందకృష్ణ మాదిగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం నగర అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఎనిమిదేళ్లకే జరిగింది, అంటే 8 ఏళ్ళకి జరిగిన ఒప్పందాన్ని అక్రకులాలు దళితులు గౌరవించారు, రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి కదా. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు అగ్రకులాలే నయమేమో అంబేద్కర్ కాలంలో, ఈనాడు మా సోదర స్వార్థంతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయమేమో, ఇప్పుడున్నబడి మా మాల సామాజిక వర్గ స్వార్థ పనులతో పోల్చుకుంటే ఆనాడు అగ్రకులాలే నయం అంబేద్కర్ కాలంలో అగ్రకులాలే నయం, ఈనాడు మా మాల సోదరులతో పోల్చుకుంటే, స్వార్థపరులతో పోల్చుకుంటే. ఎందుకు నేను ఏమాట అంటున్నాను, నేను అంబేద్కరు దళితుల కోసం సంఘం మొదలుపెట్టింది 1924లో, 26 వచ్చేటప్పటికి ఆయన కొంత తిరగడం మొదలుపెట్టిండు.
గాజువాకలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మారినా జీవీఎంసీ అధికారుల తీరు మారడం లేదు అని జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గంలో భూ కబ్జాదారులకి అవినీతి అక్రమాలు చేస్తున్న వైసీపీ నేతలకి జీవీఎంసీ అధికారులు వత్తాసు పలకడంపై ఆరోపించారు. అధికారులు ఇంకా వైసీపీ నేతల నీడలో ఉన్నారని, అవినీతి అక్రమాలు చేసిన వైసీపీ నాయకుల అడుగులకి మడుగులు వత్తుతున్నారని ఆమె ఆరోపించారు. జోనల్ కమిషనర్ శేషాద్రికి వినతి పత్రం అందించారు. వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి అధికారులకు కానీ. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ మొన్న వచ్చినటువంటి ఎంహెచ్ఓ కానీ అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జ్లు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా, ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మీరు 2 నెలలు అవుతుంది, ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చారు లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాధానం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే, ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2016 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి. కాచిగూడలోని శాంబాబా మందిర్లో కార్తీక ఏకాదశి కాటూ శ్యామ్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రసాద వితరణ చేశారు. ఈరోజు భక్తులు జాగరణ చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయ వెలుపల ఏక్తా కపూర్ మాట్లాడుతూ చాలా మంచి దర్శన భాగ్యం దక్కిందని, ప్రసాదం చాలా బాగుందని తెలియజేశారు. 15వ తేదీ సబర్మతి రిపోర్ట్ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. बहुत ही अच्छा दर्शन, आउटस्टैंडिंग दर्शन, वेरी गुड दर्शन, वेरी गुड प्रसाद, वेरी गुड ऑल माई पीपल हैव गॉट मी वेरी गुड एंड फ्यूचर प्रोजेक्ट्स इज द साबरमती रिपोर्ट रिलीजिंग 15 नवंबर. वेरी ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.